స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామమ్మా. మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. మరొక దినములో పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నాయన. సాయంకాల సమయంలో మా పిల్లలందరితో కలిసి ఈ జూమ్ సండే స్కూల్లో నాయన ఏకీభవించే కృపాభాగ్యమును నాయన మాకెల్లరికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు పరిశుద్ధుడ. ఇప్పటి వరకు బిడ్డల్ని నాయన ముందుగా సిద్ధపరిచి తీసుకుని వచ్చిన తండ్రి వందనాలు. ఇంకా ఎంతమంది బిడ్డలు స్కూల్ నుండి రాలేదో వచ్చి సిద్ధపడుచున్నారో వారు రాకపోకల్లో మీరు తోడయండి, వారి సిద్ధపాటులో మీరు తోడయండి. త్వరగా సిద్ధపడి సండే స్కూల్లో ఏకీభవించగలుగునట్లు మీరు సహాయం చేయండి. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నాయన చక్కగా నెట్ పనిచేయగలుగునట్లు మీరే సహాయం చేయమని వందనాలు నాయన. ఈ దినము యాక్షన్ సాంగ్స్ ద్వారా, కంఠ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ఈ దినము లెసన్ చెప్పుచున్న వారిని బట్టి వందనాలు నాయన. వారి నోట మీ మాటను ఉంచి బిడ్డల హృదయాలకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడా వారు మాట్లాడగలిగినట్లు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. ఇంత గొప్ప భాగ్యమును నాయన మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నాయన రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై ఈ జూమ్ సండే స్కూల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా నేర్చుకుని పరిశుద్ధాత్ముడా అయ్యా గొప్ప గొప్ప మిషనరీలుగా, సేవకులుగా నీ పని చేసిన ఆయన భూమి అంతా కూడా ప్రభా అయ్యా విస్తరింపబడే సువార్థికులుగా ఒక్కొక్కరిని మీరు తీర్చిదిద్ది పెట్టి సహాయం చేయమని వందనాలు నాయన. మా బిడ్డలకు నాయన సండే స్కూల్లో విన్న మాటలన్నీ కూడా ప్రభా వారు నాయన నీ గురించి అనేకులకి చెప్పగలిగే రీతిలో నాయన ప్రతి ఒక్క బిడ్డని ఈ చిన్న నాటి నుండే మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయండి. స్కూల్స్ ని బట్టి మా చిన్న బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, వారికి ఎలాంటి నడుము నొప్పి ఏ బలహీనత రాకోకుండా కాపాడి అధిక జ్ఞానము చేత మీ యొక్క అధిక శక్తి బలము చేత ఆయన ఆరోగ్యముల చేత నాయన మీరు నింపి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, ప్రతి వారికి కూడా చక్కటి వీలును వాళ్ళను అనుగ్రహించమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ అక్క, థాంక్యూ సో మచ్ అక్క. పిల్లలు ఎవరు వీడియోస్ ఓపెన్ చేసుకోలేదు, ఓన్లీ చార్ల్స్ నాకు సన్వి కనబడుతున్నారు. సో హాయ్ ప్రైజ్ గాడ్ సన్వి అండ్ చార్ల్స్. మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి మీకు అందరికి కూడా ప్రైజ్ గాడ్ లేదు ఇవాళ. మా క్వీన్ సెలీనా కూడా ఓపెన్ చేసింది అక్క. ఓపెన్ చేసిందా? అయ్యో చూడలేదు సెలీనా. ప్రైజ్ గాడ్ అన్నా హదస్సా, ప్రైజ్ గాడ్. మీకు నలుగురికి ప్రైజ్ గాడ్. మన మ్యాగ్జిన్ సాంగ్ చేసేద్దాం. మరి మన మీ ఫ్రెండ్స్ ని పిలుస్తారా? మీరు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారా మనతో పాటు? మా హీరోస్ వచ్చేసారు. ఓకే, కొంతమంది ఓపెన్ చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, ప్రతిరోజు ఇలా చెప్తే మాత్రమే మీరు ఓపెన్ చేస్తారనమాట, అంతేనా? మీరు రోజు దేవుని మాట వినట్లేదు కదా పిల్లలు, మీరు బ్యాడ్ గర్ల్స్ అండ్ బ్యాడ్ బాయ్స్ అయిపోతున్నారు ప్రతిరోజు, అవునా? యాక్షన్ సాంగ్స్ అంటే ఇష్టం లేదా మీకు? ఇష్టమేనా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అన్నప్పుడు మరి ఎందుకు వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చుంటారు? వీడియోస్ ఆన్ చేయాలి కదా. మీరందరు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అంటే, మీరందరు దేవుడు మాటలు వింటారని చెప్తే మీరందరు కూడా గుడ్ గుడ్ గర్ల్స్ గుడ్ గుడ్ బాయ్స్ లాగా ఎదుగుతూ ఎదుగుతూ దేవుడు దీవెన ఎన్నో పొందుకోవాలి పిల్లలు. ఎడిగన్నారా పిల్లలు? నేను ఒకటి చెప్తాను మీకు, మీకు ఎన్ని భాషలు వచ్చు? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో? సెలీనా మీకు ఎన్ని భాషలు వచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అక్క. తెలుగు, హిందీ, ఇంగ్లీష్? నిమ్మి అక్క మీకు ఎన్ని భాషలు వచ్చు అక్క? ఇప్పుడు కేరళ నేర్పిస్తున్నావు అక్క, కేరళలో మాటలు మాకు నేర్పిస్తున్నావు అక్క. ఎన్నొచ్చో చెప్పండి అక్క. ఒకటే వచ్చు. ఎన్నక్క విన్నారా? ఇంకెవరికి
ఓకే కొంతమందికి రెండు కొంతమందికి మూడు చాలా మెజారిటీ త్రీ ఉన్నాయి ఓకే కొంతమందికి వన్ ఓకే సూపర్ పిల్లలు నాకు 12 లాంగ్వేజెస్ వచ్చు అక్క అక్క చెప్పండి అక్క నేను అమ్మ చెప్పండి అక్క అయితే ఒకసారి వింటాను నేను వింటారా అక్క హలో బాగున్నారా చెప్పండి 12 లాంగ్వేజెస్ నేర్పించబోతున్నాను ఇప్పుడు నేర్చుకుంటారా నేర్చుకుంటారా ఈ 12 లాంగ్వేజెస్ లో ఒకటే పదం నేర్పిస్తాను నేను ఎందుకంటే ఆ పదం మాత్రమే వచ్చు కాబట్టి ఈ 12 లాంగ్వేజెస్ నాకు ఒకటే ఒక లాంగ్వేజ్ వచ్చు అది తెలుగు తప్ప ఇంకేం రాదు ఆ 12 లాంగ్వేజెస్ లో ఒక పదం ఉంది ఏంటో తెలుసా మీరు అందరు కలిసి నాతో చెప్పండి ఏసులో జయం జయం ఎవరిలో ఏసులో జయం ప్రైమ్ బాల్ వేస్ ఓకే ఇదే పదాన్ని మనము 12 లాంగ్వేజెస్ లో ఈ పాట రూపంలో మనం నేర్చుకుందాం నేర్చుకుందామా ఎల్లప్పుడు మనకి విజయమే పిల్లలు ఎవరిలో విజయము యేసులోనే విజయం కాబట్టి ఆ విజయము మనము పొందుకున్నాం కాబట్టి సంతోషంతో ఆనందంతో 12 లాంగ్వేజెస్ లో ఈ యొక్క పదాన్ని నేర్చుకున్నాం నేను వాట్సాప్ లో కూడా పోస్ట్ చేశాను పిల్లలు మీరు నేర్చుకోండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ వచ్చేయండి అయితే ఎల్లప్పుడు విజయం ఇంగ్లీష్లో ట్రయంఫ్ ఆల్వేస్ హిందీలో హమేషా జీత్ హై తమిళ్లో ఎల్లప్పుడు విజయం అసమిలో జికి బో సదే కన్నడలో ఎవగళ విజయగళ ఏ భాషైనను యేసులో విజయమే బెంగాలీలో సబ్ సమయ భీ జాయ్ పంజాబీలో హమేషా జీతా ఒరియాలో శుభ బోలే విజయో మలయాళంలో ఎప్పుడం విజయం హీబ్రూలో పితహన్ హామిద్ గ్రీకులో త్రియంబోష్ పాంపటే ఏ భాషైనను యేసుల విజయమే ఇది నా జీవన మార్గము ఇది నా జీవన మార్గము విజయం ఓకే తెలుగులో యేసులో విజయం ఇంగ్లీష్ లో ట్రయంఫ్ ఆల్వేస్ హిందీలో హమేషా జీతే అలాగే బెంగాలీ అస్సాం ఒరిస్సా అన్ని లాంగ్వేజెస్ కలిపి ఒక ప్రాజెక్ట్ మా డాడీ చేశారు పిల్లలు బాగుందా నచ్చిందా ఈ ప్రాజెక్ట్ ఎలా జరిగిందా నేను చెప్తాను పిల్లలు ఇది యాక్చువల్ గా 2015 లో బీబీఎస్ సాంగ్ కి సంబంధించిన టైటిల్ ట్రైమ్ ఆల్వేస్ అనే థీమ్ ని సంబంధించి పాట రాయమన్నప్పుడు మా డాడీ ఒక పాట రాశారు ఈ పాటను రాశారు ఈ పాటని ట్రైమ్ ఆల్వేస్ అనే ఈ వర్డ్ ని తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో అలాగే ఒక్కొక్క లాంగ్వేజెస్ లో కొంతమందికి ఫోన్ చేసి ఈ లాంగ్వేజ్ లో ఏమంటారు మీ లాంగ్వేజ్ లో ఏమంటారు అని చెప్పి అన్ని కలెక్ట్ చేసుకొని అలాగా దేవుని కృప క్షేమం బట్టి 12 లాంగ్వేజెస్ ని మేము కలెక్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా లాంగ్వేజెస్ కలెక్ట్ చేయాలనుకుని కానీ టైం అంత దొరకలేదు పిల్లలు ఆ టైం వరకు మేము ఇంత కలెక్ట్ చేయగలము అలాగే దీని అన్నిటినీ ఒక పాట రూపంలో చేసి ట్యూన్ చేసి చేసింది జీవన్ తాతపుడి అని మా పాస్టర్ గారు బాగుందా నచ్చిందా మళ్ళీ చేద్దామా అయితే వచ్చేయండి మరి
ఇంగ్లీష్ లో ట్రయంప్ ఆల్వేస్ హిందీలో హమేషా జీత్ హై తమిళ్లో ఎల్లప్పో విజయం అసమిలో జికి బో సదే కన్నడలో యవగళ విజయగళ ఏ భాషైనను యేసులో విజయమే ఇది నా జీవిత గమ్యము బెంగాలీలో సబ్ సమయ బీ జాయ్ పంజాబీలో హమేషా జీతా ఒరియాలో శుభ బోలే విజయో మలయాళంలో ఎప్పుడం విజయం హీబ్రూలో పితహాన్ హామిద్ గ్రీకులో ఏ భాషైనను యేసుల విజయమే ఇది నా జీవన మార్గము ఇది నా జీవన మార్గము వండర్ఫుల్ పిల్లలు మీ కూడా వచ్చేసింది చాలా బాగా నేర్చుకున్నారు మనం నంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకుంటే మనకి పాట వచ్చేస్తుంది అలాగే యాక్షన్స్ కూడా వచ్చేస్తుంది సూపర్ గా చేశారు సూపర్ గా నేర్చుకుంటున్నారు పిల్లలు వెరీ గుడ్ అండ్ వెల్ డన్ ఓకే ఇవాళ కొత్త పాట మనం నేర్చుకోవాల్సింది కదా నేర్చుకుందాం మరి కొత్త పాట ఇవాళ కూడా ఒక ఉపమానం మనకి రెడీగా ఉంది పిల్లలు అయితే మీకు ఒక క్వశ్చన్ ఎవరు చెప్తారు ఎవరిని అని అడుగుదామా ఏమన్నా అడుగుదాం అక్క ఒకళ్ళు సెలెక్ట్ చేయండి అక్క ఏమన్నా అడుగుదాం ఓకే సన్నీ సంతాలి సన్నీ ఓకే ఎప్పుడైనా మీ పేరెంట్స్ మాట ఎప్పుడైనా విన్నావా నువ్వు సన్నీ నువ్వు బయటికి వెళ్ళి పాలు తీసుకొని రమ్మన్నప్పుడు పాలు తీసుకొని వచ్చావా కానీ ఎప్పుడైనా నువ్వు బాధ తీసుకుంటున్నావు సన్ని అన్నప్పుడు ఏ పోనే నెలలు నేను ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అన్న ఎప్పుడైనా అన్నావా అన్నానక్క అన్నావా పడిపోయావు ఓకే ఇంకా ఇంకెవరైనా సన్వి సన్వి ఓకే నువ్వు ఎప్పుడైనా మీ పేరెంట్స్ మాట విన్నావా విన్నానక్క ఇల్లు క్లీన్ చేయమన్నప్పుడు క్లీన్ చేసావా చేసానక్క లేదా ఎప్పుడైనా క్లీన్ చేయమంటే ఆ మమ్మీ నేను ఇప్పుడు ఎందుకు క్లీన్ చేయాలి అన్నావా ఒకసారి అన్నావా ఓకే గుడ్ పిల్లలు మీరు చెప్పిన మాటలు నిజమే దేవుడు మిమ్మల్ని దీవించును గాక అయితే మీరు సత్యం ఏంటి నిజం ని చెప్తున్నారు కాబట్టి మీరు ఆ ప్రూఫ్ ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా ఈ ఉపమానంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పిల్లలు ఆ కుమారుని ఇద్దరు స్వభావం ఎలా ఉంటుందో మనకి ఒక ఎలుక చెప్పబోతుంది ఎలుక ఎలుక మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా అమ్మా ఎలుక కుక్క చూడు ఒకసారి ఎలుక అనుకుంది అవునా నేను అది కుక్క బొమ్మ అనుకుంటున్నాను ఓకే పిల్లల్ని అడుగుదాం పిల్లలే చెప్తారు ఎలుక కుక్క ఓకేనమ్మా రైట్ ఓకే పిల్లలు ఎలుకను కుక్కను రెండింటిలో ఏదో ఒక యానిమల్ మనతో మాట్లాడబోతుంది ఈ యొక్క వీడియోలో ఈ స్టోరీ మొత్తాన్ని మనని ఇంట్రొడక్షన్ లో నడిపించబోతుంది ఆ ఎలుకకు కూడా స్పెక్స్ ఉన్నాయి చాలా సూపర్ లుకింగ్ బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్సమ్ గా ఉంది చాలా బాగుంది పిల్లలు ఇవన్నీ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇవన్నీ నేర్చుకోవడానికి గ్రాఫిక్స్ యానిమేషన్స్ అని మరి మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా ఉన్నారా దీని మాత్రమే కాదు పిల్లలు ఉపమానం ఈ పాటలో ఉన్న ఉపమానాన్ని మీరు నేర్చుకోవాలి పాట నేర్చుకోవడం వల్ల మీరు ఇంకా రాబో రోజులు ఇంకా ఆధ్యాత్మికత ఎదుగుతారు అలాగే ఎప్పుడైనా అక్క వాళ్ళు ఉపమాన స్టోరీ లెసన్స్ అన్ని తీసుకోవడానికి వస్తున్నప్పుడు మీరు టక్క టక్క ఆన్సర్ చేసేయాలి అంత స్ట్రైట్ గా ఉండాలి పిల్లలు ఓకేనా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఇదిగోండి ఉపమానం సాంగ్ మీ కొరకు Thank you.
స్నేహితులారా ఇది వినండి, యేసయ్య చెప్పిన ఈ ఉపమానం అర్థం చేసుకోండి. అన్యులంతా ధన్యులవుతున్నారు, ఏర్పరచబడిన వారు ఎక్కడో ఉంటున్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఒక కుమారుని పిలిచి వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయి అన్నాడు. ద్రాక్ష తోటకెళ్ళి నీవు పనిచేయుము కుమారుడు అని చెప్పిన తండ్రి అతడు నేను వెళ్ళనన్నాడు. ద్రాక్ష తోటకెళ్ళి నీవు పనిచేయుము కుమారుడు అని చెప్పిన తండ్రి అతడు నేను వెళ్ళనన్నాడు. మనసు మార్చుకున్నాడు, పనులు చేసి వచ్చాడు. మనసు మార్చుకున్నాడు, పనులు చేసి వచ్చాడు. ఈ దేవుని మాటలు మేము వినము అని మొండికేసేవారే మనసు మార్చుకుని ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షులుగా ఉండి అలు పెరుగుకుండా ఆయన పనిచేస్తున్నారు. ఆ తండ్రి మరో కుమారుని పిలిచి వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేయి అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మా తండ్రి అని చెప్పుకుంటూ ఆ తండ్రి చెప్పినట్లే చేస్తామని ఒప్పుకుంటూ తండ్రి చిత్తం నెరవేర్చని వారు ఈ కోవకు చెందిన వారే. స్నేహితులారా, ఓకే ఇప్పుడు చెప్పండి, అది ఏ యానిమల్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సన్వి చెప్పు. డాగ్ అక్క. అది డాగా? ఓకే ఇంకా ఇంకే డాగ్ లానే అనిపిస్తుంది అందరికి. అమ్మయ్యా నువ్వు ఏదో సెపరేట్ గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నేను సీల్ అనుకుంటున్నాను, నువ్వు మంగూస్ అనుకుంటున్నావు, డాగ్స్ చాలా మంది అనుకుంటున్నారు. జాయ్ నువ్వు కూడా డాగేనా అనుకుంటున్నావా? ఓ నువ్వు కూడా డాగే. ఎవరైనా స్పెషల్ గా చెప్పండి అబ్బా. అబ్బా బిడ్డ ఎలుకంట, అది అంత పెద్ద ఎలుక మీరిద్దరే కనిపెట్టారు ఏంటో. శాపక్క ప్రేస్తులాడు. ప్రేస్తులాడు అన్న, ప్రేస్తులేడు అన్న, అందరికి ప్రేస్తులాడు. గుడి మీద నుంచి జంగారెడ్డి గుడి అన్న. చెప్తావా? కటింగ్ టీత్ ఎలుక అనుకోవచ్చా? ఇట్ లుక్స్ లైక్ వాట్? నీ వాయిస్ కట్ అవుతుంది. ఎలుక అంటుంది అక్క, బేస్డ్ ఆన్ టీత్. బేస్డ్ ఆన్ టీత్ ఇస్ లైక్ దట్. అబ్బా నాకు ఎందుకో సీల్ అనిపించింది మరి. ఏమో ఏదో ఒకటి మాట్లాడింది మనతో చాలు. ఓకే ఓకే శ్యామక్క, వచ్చాను, వచ్చి ఆనందంగా చెప్తున్నారు. సర్లే మళ్ళీ పనుండి వెళ్ళిపోయాను. ఓకే శ్యామక్క, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు. ఓకే ఆనంద్ అన్న కూడా వచ్చినట్టున్నారు. ఆనంద్ అన్న ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్. అమ్మ అక్క ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఓకే మరి హోమ్ వర్క్స్ చెక్ చేసేద్దామా అక్క? అన్న రెడీ, మనము రెడీ, చేసమ్మా చేసేద్దాం. అమ్మా నేను వీడియో ఆన్ చేస్తాను. Yes, sir. Okay, please.
అమ్మా ప్రైజ్లడమ్మా మంచిది హోంవర్క్ చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 అమ్మా బాగా చేస్తా చెప్పమ్మా చెప్పు ఎక్సలెంట్ హలో ప్రైస్ ద లార్డ్ శమక్క ప్రైస్ ద లార్డ్ వినిపిస్తుందా నా వాయిస్ నెక్స్ట్ వెళ్ళిపో చూడండి మీరు నిన్న రాలేదని చెప్పి వీళ్ళు ధీమాతో ఉంటారు ఈ రోజు అంతా అయ్యో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం జాయ్ ప్రైజ్ రాడ్ అక్క ప్రైజ్ రాడ్ అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి యెషయ 34:16 ఎంత క్లియర్ గా వచ్చింది ప్రతిసారి కంటే ఎందులో చాలా బాగుంది ఈ రోజు చాలా బాగుంది నీట్ గా ఉంది నువ్వు నీట్ గా ఉన్నావు నీ వాయిస్ బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంది కంప్యూటర్ బాగుంది నాన్న నీకు ఇదే బాగుంది చాలా బాగుంది మిమ్మల్ని చూసి ఎంత కాలం అయిందో అన్నట్టుంది ఈ రోజు నీ ఫేస్ చూస్తే సూపర్ గా ఉన్నావు నువ్వు ఎంత అందంగా ఉన్నావో లవ్ యు ఓకే ఇంకా కొంచెం పైకి పెట్టుకుంటే కెమెరా ఇంకా బాగుంటుంది సో ఓకే నెక్స్ట్ సెలీనా ప్రైజ్ లాడ్ సెలీనా ఫేస్బుక్ అన్నా వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ ఏమని రాసావు సెలీనా సెలీనా ప్రేయర్ ఏమని రాసావమ్మా సూపర్వైజర్ అంకుల్ గురించి ఓకే ఓకే గుడ్ బాగుందమ్మా నేను ఇక్కడ ప్రే చేస్తున్నాను అన్న జీవించేశారక్క వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఎక్సలెంట్ 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 సెలీనా ప్రైజ్లాడమ్మా ప్రైజ్లాడ్ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ ఓ ప్రేయర్ నోట్స్ రా బాగుంది బాగుంది అన్మ్యూట్ చేసుకో రూత్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ జాయ్ ఓ ఎర్లీ ఇయర్ క్లాస్ బాగుంది నిన్న లెసన్ విన్నారా విన్నారు కదమ్మా అయ్యో ఐ మిస్డ్ యు బోత్ అమ్మా
వెరీ గుడ్ మంచి అల్లే వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ జాయ్ రూత్ ఎక్సలెంట్ దానియేలు మాదిరి ప్రార్థన కరెక్ట్ అవును టైటిల్ బాగుంది మంచిది అవును కరెక్ట్ దానియేలు మాదిరి ప్రార్థన ఎస్ మంచిది కరెక్ట్ థ్యాంక్ యూ చెప్పమ్మా హలో బాయ్స్ ప్రైజ్ ది లార్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాయ్ యశ్వంత్ సుహాసిని హర్షిత ప్రైజ్ ది లార్డ్ మీరు నిన్న లెసన్ విన్నారా వెరీ గుడ్ మరి మీరు చేశారా దానియేలు లాగా చేశారా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి శ్యామక్క శ్యామక్క నిన్న మీరు బిహైండ్ ద సీన్స్ మిస్ అయిపోయారు పావని అక్క ఇలా కనిపిస్తున్నారు పిల్లలు కనిపిస్తున్నారు అబ్బా అక్కడే చూస్తున్నారు ఎంతైనా పిల్లలు సూపర్ సూపర్ యశ్వంత్ సాయి కుమార్ సుహాసిని ఈ రోజు కూడా తేజస్విని వచ్చిందా అన్మ్యూట్ చేసుకోండి పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి గబగబా మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేసేస్తాం ప్రైజ్ దిలడమ్మా బాగుంది వెరీ గుడ్ రైట్ రైట్ బాగుంది వెరీ గుడ్ 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 గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ముప్పై నాలుగు పదహారు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మరి ప్రేయర్ చేశారా మీరు దానియేలు లాగా దానియేలు చేసినట్లుగా అందరి కోసం చేశారా వెరీ గుడ్ అందరి పాపాలు నొప్పుకున్నామా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు సన్వి ప్రైజ్ ది లార్డ్ సన్వి అవునా నువ్వు చదువు నీ ప్రేయర్ చదువు సాన్వి ఎలా చేసావో ఒకసారి చదువు Dear Lord, I pray for the people and help them not to get corona. Lord, help them and forgive their sins. Amen. Very good. Excellent. Chinna prarthana. Manchiga chesa. Very good. Excellent. Sanvi, in Jesus' precious name I pray. Amen. And cheppali. In the name of Jesus, we have the victory. Kada? Andulo name of Jesus ledu. అవును ఓకే ఓకే అక్క రాసుకుంటాను అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ అన్న మెమరీ వర్స్ చెప్తానన్న అమ్మా చెప్పమ్మా సర్చ్ ఫర్ ద బుక్ ఆఫ్ ది లార్డ్ అండ్ రీడ్ ఇట్ ఐజయా 34 చాప్టర్ 16th వర్స్ ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ అమ్మా సన్వి గాడ్ బ్లెస్ యు తల్లి ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి
అందరూ వీడియోస్ ఆఫ్ చేసి ఉంచారు, సో మనకి ఎవరు ఉన్నారనేది తెలీదు. ఓకే ప్రజల, నేను ఒక మాట మాట్లాడతా. నువ్వు ఓపిక ఉండాలే కానీ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మేము అలా చూస్తూ. అయితే జలుబు చేస్తుంది, బయటకు వచ్చేసి వచ్చేస్తా. పిల్లలు వస్తారు నాతో జర్నీ చేస్తారా? జర్నీ చేయాలంటే మీరు భాషలు నేర్చుకోవాలన్నమాట. ఇందాక మిన్నీ అక్క చెప్పింది కదా మనకి 12 languages నాకు వచ్చు అని. అక్క నేర్చేస్తుంది, మనం కూడా నేర్చుకుందామా? అయితే ఏంటంటే రేపు ఫిబ్రవరి అయిపోయింది కదా, March 1st ఆ 12 languages లో ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ పట్టుకొని సేమ్ అలాగే డ్రెస్ చేసుకొని రావాలన్నమాట. అర్థమైందా మీకు? అర్థమైందా? బెంగాలీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు డ్రెస్ వేసుకొచ్చేస్తామని మక్క పండు. మీరు రకరకాల ఎలా వస్తారో చూడన్నారు పిల్లలు. కాబట్టి మీకు ఏది నచ్చిందో ఒకళ్ళకి ఒకళ్ళు ఈ రోజు డిస్కషన్ చేసుకోండి. మీకు నచ్చింది రేపు చెప్పండి, అప్పుడు సేమ్ అదే వచ్చేసింది అంటే వేరే వాళ్ళకి మారుద్దాం, సరేనా? లేకపోతే మమ్మల్ని ఇచ్చేయమంటారా పేర్లు? అది బెటర్, మమ్మల్ని ఇచ్చేయమంటారా? అయితే రేపు మీకు ఇచ్చేస్తాం పిల్లలు, సరేనా? అక్క మళ్ళీ మాకు టైం ఉంటే ఆ పాట ఒకసారి చెప్తే అప్పుడు అవన్నీ కూడా వింటాం అక్క. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ లో వేసుకుందాము. రేపు March 1st అది ప్రాక్టీస్ అనమాట. అది చాలా బాగుంది అనుకో, మనం 500 days లో సెలబ్రేషన్ లో అందరం కూడా ఆ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద ఉండి అది చేస్తే ఉంటుంది మరి అసలు నిజంగా ఒకేసారి వండర్ఫుల్ అనమాట పిల్లలు. చేద్దామా మరి అలాగా? తెలుగులో చేస్తానక్క. మీరు శ్యామక్క తెలుగు, మిన్నీ ఏమో మిన్నీ బెనెట్ కేరళ వాళ్ళకి తయారు. మరి అభిదు ఎక్కడ ఉంది అక్క? కళ ఎక్కడ ఉంది? ఖత్తర్లో ఉంది కదా. వాళ్ళు ఎట్లా వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో మరి అట్లా రెడీ అయ్యి రావాలి అక్క. మరి చెప్తున్నాను సరేనా? ఆకాశ్ ఉన్నాడుగా మీరు అక్కనా పిల్లలు. మరి అలా మనం తయారవుదామా? మరి ఎప్పుడు? March 1st అది కిడ్స్ టైం కదా, కాబట్టి పిల్లలందరూ కూడా అట్లా డిఫరెంట్ గా కనిపించాలి. ఎవరు మామూలుగా ఈ డ్రెస్ లో రాకూడదు. ఇంతవరకు బైబిల్లో ఉన్న ఫ్యాన్సీ డ్రెస్లు మనం వాడాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క స్టేట్ లో నుంచి ఎవరెవరు ఎలా ఉన్నారో ఆ మోడల్లో అట్లాగే తయారై రావాలి. మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడైనా ఫొటోస్ చూస్తే ఆ మేకప్ అంతా మనకు తెలుస్తుంది. సేమ్ అట్లానే రెడీ అయ్యి రావాలి. ఎవరు బాగా రెడీ అయ్యారో నేను చూస్తాం, సరేనా పిల్లలు? ఓకేనా? థమ్స్ అప్ చూపించండి వారొకసారి, నచ్చిన వారందరు కూడా. ఓకే, థ్యాంక్ యూ కల్పన అక్క, చాలా బాగున్నారు కల్పన అక్క పిల్లలు అందరు కూడా. ఓకే సరే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. థ్యాంక్ యూ ప్రజల అక్క. ప్లే చేద్దామా తర్వాత? టైం ఉందిగా, ప్లే చేసేద్దామా ఇప్పుడు? ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లలు. మిన్నీ అక్క, మిన్నీ అక్క కరెంటు పోయింది. అయ్యో పర్లే, మా పిల్లలు నేర్చేసుకున్నారు కదా, చేసేస్తారు. లేదా వినండి శ్రద్ధగా. తెలుగులో ఎల్లప్పుడు విజయం, ఇంగ్లీష్ లో ట్రయంప్ ఆల్వేస్, హిందీలో హమేషా జీత్ హై, తమిళ్లో ఎల్లప్పో విజయం, అసమిలో జికి బో సదే, కన్నడలో ఎవగళ విజయగళ. ఏ భాషైనను యేసులో విజయమే, ఇది నా జీవిత గమ్యము. బెంగాలీలో సబ్ సమయ బి జాయ్, పంజాబీలో హమేషా జిత్తా, ఒరియాలో శుభ బోలే విజయో, మలయాళంలో ఎప్పోరం విజయం, హీబ్రూలో పితహన్ హామిద్, గ్రీకులో త్రియంబోష్ పాంపటే. ఏ
భాషైనను యేసుల విజయమే. ఇది నా జీవన మార్గము, ఇది నా జీవన మార్గము. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అట్లానే మరి మార్చ్ ఫస్ట్ కి ప్రిపేర్ అయిపో, మినియాక్ వచ్చేసింది. ఓకే ఓకే ఓకే, మార్చ్ ఫస్ట్ న మనం ప్రిపేర్ అయిపోదాం పిల్లలు. ఈ లోపు మీరు అందరు దానికి కావాల్సిన మేకప్ కిట్ అంతా కూడా రెడీ చేసుకోండి పిల్లలు, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నానా, టు ప్రజల అక్క. మార్చ్ ఫస్ట్ మర్చిపోయారా? మర్చిపోలేదక్క, అందరికి గుర్తుంది, అందరికి గుర్తుంది కదా. ఓకే, ఎవరు ఆ రోజు లెసన్ చెప్పాలి? అన్ని గుర్తున్నాయా? మరి మర్చిపోయారా? చెప్పాలక్క. సరే, ఇచ్చేస్తున్నాను ఇంకా స్టామినా చిన్న పని. అవునా? అయితే చూస్తాం, చూసుకోమ అయితే మేము. పిల్లలు ఎవరికి లెసన్ ఇచ్చాం? అందరు థమ్స్ అప్ చూపించేస్తున్నారు, అందరూ లెసన్ చెప్పేస్తారు ఆ రోజు కాదు కదా. ఒకళ్ళు లెసన్ ఇచ్చాము, ఒకళ్ళకి క్లాప్స్ ఇచ్చాము, యాక్టివిటీ ఇచ్చాము. వాళ్ళు ఎవరు ఈరోజు? మార్చి ఫస్ట్ కదా, మార్చి ఫస్ట్ లెసన్ ఎవరంటే గ్రేస్ ఏఎన్ జాయల్, క్లాప్స్ చింటూ చిన్ను, ఇంకా యాక్టివిటీ గగన్. మరి గగన్ లాస్ట్ టైం రాలేదు, జోయల్ చెప్పాడు అక్క ప్రిపేర్ అయిపోయాడు అక్క అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. సరేనా? ఓకే, గగన్ యాక్టివిటీ రివ్యూ గేమ్, సాంగ్ మనం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అక్క పావని అక్క, మీ పిల్లలకి సాంగ్ ఇచ్చేస్తున్నాం అక్క. పావని అక్క, మీ పిల్లలు సాంగ్ మార్చి ఫస్ట్ నా. ఓకే, ఎప్పుడైనా అక్క థమ్స్ అప్. మంచి కలర్ఫుల్ గా అందరికి కూడా రకరకాలుగా మీరు తయారు చేయండి, కొంచెం కష్టమే గానీ మీకు వీలు బట్టి చేయండి. మేము చెప్తాము మీకు ఎలా వీలు అట్లా చేయండి. మీరే ఒక సాంగ్ మనం చేసినట్లో నుంచి కానీ, లేకపోతే కొత్త పాట నేర్పించినా ఏమి చేసినా పర్వాలేదు, ఒక పాట మీరు ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళకి చెప్పండి. ఓకేనక్క, మీ పేరే రాసేస్తున్నాం ఇంకా. మార్చ్ ఫస్ట్. ఓకే, మార్చ్ ఫస్ట్ పావని అక్క టీమ్, క్లాప్స్ చిన్ను చింటు, లెసన్ గ్రేస్ అండ్ ఏఎన్ జోయల్, యాక్టివిటీ గగన్, రివ్యూ గేమ్ ఎవరికి ఇద్దాం? ఇంతవరకు ఎవరు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఇంతవరకు ఏమి నేను పార్టిసిపేట్ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సన్నీ, ఓకే సన్నీ ఉన్నాడా? సన్నీ, ఓకే సన్నీ, రివ్యూ గేమ్ ఓకేనా? ఊన్నావా ఊన్నావా? ఎస్ అక్క. ఓకే ఎస్ అక్క, ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ అందరికి. మరి చక్కగా ప్రిపేర్ చేసండి. మీరు ఏ యాక్టివిటీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మినీ అక్క నేర్పించిన పాటకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్నామో అలాగే మీరు ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి రండి, అంతే. ఆ మేకప్ లోనే మీరు చేయాల్సుకున్నది చేయాలనుకున్నది చేసేయాలంతే, ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు శ్యామ్ అక్క. అలాగే అక్క, ఫోన్ చేసేస్తాం. ఓకే పిల్లలు, వేస్తలాడ్ అందరికి బాగున్నారా? ఎంత బాగున్నారు, ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా? అబ్బో, పావనక్క పిల్లలు ఇంత బాగున్నారంట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం మందికి అయితే చూపించడానికి కూడా బద్ధకంగా ఉంది. ఓకే సరే, మరి అయితే మనం ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని లెసన్ విందాం, ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. చేతులు జోడించండి, మరి నెక్స్ట్ కళ్ళు మూసేయండి. ఓకే, ప్రార్థన చేస్తాం. యేసయ్యా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి, ఇంతవరకు కూడా అనేక విషయాలు
పాటల ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభు. అలాగే అనేక విషయాలు ఇంకా నేర్చుకోవటానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ సమయంలో ప్రభు తండ్రి వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా తండ్రి బిడ్డల్ని చెప్పబోతుండగా నన్ను మీరు ఆశీర్వదించండి, నా గొంతును మీరు సరి చేయండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించండి. అలాగే నాకు గానీ వింటున్న బిడ్డలకు గానీ ప్రభు ఎక్కడ నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. వింటున్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ చేరిన మమ్మల్ని ప్రభు రాబోతున్న బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, నేను ఒక వాక్యం చదువుతాను. మనందరికీ తెలిసిన వాక్యమే, అక్క ఏంటి అస్మాని వాక్యం చెప్పండి అనుకుంటున్నారేమో. ప్రపంచం అంతా కూడా బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం తెలుసుండాలి, తెలుసుంటది. సో మనం అందరం ఎవరికైనా కంటత రాకపోతే అందరం కూడా నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు, మీ చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి కదా. ఓకే, బైబిల్స్ ఉంటే దానిలో న్యూ టెస్ట్మెంట్లో 82 పేజ్ నెంబర్ యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిందే కదా. నేనే ఇది అప్పుడు ఇది మూడోసారి అనుకుంటా ఈ వాక్యం చదవటం. సో మరి దేవుడు ఎంత అద్భుతకరంగా మనకి తన ప్రాణాన్ని ఇచ్చాడో అది ఊహిస్తే, ఆలోచిస్తే ప్రపంచంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైన వాక్యం కానీ సందర్భం కానీ ఇంకొకటి ఉండదు పిల్లలు. అందుకని మనం ఎన్నిసార్లు చదివినా కూడా, ఎన్నిసార్లు వాక్యాన్ని నేర్చుకుంటున్నా కూడా తప్పలేదు కదా. ఓకే, నేను చదువుతాను, నా వెనుకను మీరు చెప్పండి. మైక్స్ ఆన్ చెయ్యొద్దు, కానీ నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఓకేనా పిల్లలు? ఓకే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పిల్లలు, మీరు ఎప్పుడన్నా ఈ వాక్యం ఈరోజు సాయంత్రం కానీ ఈ వాక్యం చదివినప్పుడు దానిలో ఉన్న ఒక్కొక్క మాటని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి పిల్లలు. ఎంత అద్భుతం అంటే ప్రపంచంలో ఏసయ్య మనల్ని ఇంత ప్రేమించారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కొరకు ఏసయ్య తన ప్రాణాన్ని ఎలాగిచ్చారు. ఈ అద్భుతమైన విషయాన్ని మీకు దేవుడు తెలియపరుస్తాడు. ఎప్పుడు అని అంటే, ఏసయ్య ప్రపంచమంతా కూడా జాన్ 3:16 ఎందుకు చదువుతున్నారు, ఎందుకు నేర్చుకుంటున్నారు, మేము కూడా ఎందుకు ఇన్నిసార్లు వింటున్నాము, మాకు అర్థమయ్యేలా చెయ్యేసయ్యా అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి పిల్లలు, చాలా పాయింట్స్ దానిలోంచి మీకు తెలుస్తాయి. ఆ జ్ఞానం ఏసయ్యా ఇస్తారు పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను ఈరోజు మీకు అందరికి కూడా ఇది చూపించాలనుకున్నాను పిల్లలు. మీరు ఎప్పుడన్నా తిన్నారా? మీకు కావాలి అంటే 500 డేస్ నమస్కారం, అప్పటివరకు ఆగు, మాకు పోస్ట్ లో పంపాల్సిందే, ఆగు. ఇక్కడైతే లోపల ఉన్నాయి నిజంగా అందరికి సరిపోతాయి. మరి ఎలాగా ఎలాగా కలర్ఫుల్ కొంచెం అక్క. ఓ బ్లూ, అమ్మో చాలా ఉన్నాయి బ్లూ, బ్లూ చాలా 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 ఉన్నాయి. నిమ్మక కేక్ తినేస్తుంది, నిమ్మక తినేస్తుంది. మీకు అందరికి కావాలా పిల్లలు? పిల్లలకి ఎవరికి వద్ద అంట, నిమ్మక్కకే ప్రజ్వలక్కకే కావాలంట. నాకే కావాలక్క. పిల్లలు మీకు వద్దా? ఓ ఆకాష్ కి కావాలి. ఓ జయంత్ అండ్ సోనిక, జాయ్కి వద్దంట, కావాలా? అక్క నువ్వు తినకూడదు అక్క, పెద్దోళ్ళు తింటే షుగర్ వచ్చేది, అలాంటి వాళ్ళకి అవి షుగర్ ఫ్రీ ఉన్నాయేమో చూస్తాను ఇక్కడ ఈ రోజు నుంచి. ఓకే పిల్లలు, మరి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, లెటర్స్ చదువుదామా? ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థమైపోయినాయి కదా జెమ్స్ కదా పిల్లలు.
ఏంటి అక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంది, కానీ ఎమ్మండం చూపిస్తుంది ఏంటి అనుకుంటారా? చూడండి లెటర్స్ ఏం కనిపించినాయి, ఎం అండ్ ఎం కదా, ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి కదా ఇక్కడ. నేను ఇంకా ఇంకా చూపిస్తాను పిల్లలు మీకు, చూద్దామా మరి. ఆశపెట్టి ఇవ్వకపోతే ఆశకృపులు వస్తాయి అమ్మ, మీకు మీకు అక్కడ ఇస్తాను అప్పటి వరకు ఆగండి అమ్మ, ఈ లోపు నన్ను శపించేయద్దు. ఇదిగో మీ అందరికి ఇచ్చేస్తున్నాను చూడండి పిల్లలు, ఇప్పుడు మీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి ఇవి. చేసినాయా పిల్లలు? పెద్దది పెద్దది పిల్లలు రావట్లేదు, ఇవి ఇక్కడ నా దగ్గర ఉంటాయి అన్నాయి. ఓ వచ్చేసినాయి పిల్లలు, మీ ఇళ్లలోకి వచ్చేసినాయి ఇప్పుడు. ఎమ్మండం కదా పిల్లలు, మీకు కనిపించింది కదా ఎమ్మండం. ఎమ్మండం కింద ఏముంది, గాస్పెల్ ఫర్ కిడ్స్. ఎమ్మండం ఏంటి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించటం ఏంటి, ఇక్కడ గాస్పెల్ ఏంటి అనుకుంటున్నారా పిల్లలు? ఏసయ్యా మీ అందరికి కూడా ఈరోజు ఒక పని అప్పచెప్తున్నారు పిల్లలు, మిమ్మల్ని అందరినీ ఎమ్మండం జ్ఞాపకం చేసుకోమంటున్నారు. మీ అందరికీ ఏసయ్య ఈ రోజు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. చూడండి నేను పిల్లలు చాలా చాలా కలర్ఫుల్ గా మీతో ఈరోజు ఏసయ్య మాట్లాడుతున్నారు, ఏమేం చేయాలో కూడా మాట్లాడుతున్నారు. ఎమ్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఎమ్ ఈ ఎమ్ ఎమ్ ని చూస్తే దీనిలో ఒక ఎమ్ మనం చూస్తే గనక ఇక్కడ చూడండి, ఎమ్ ఈజ్ ఫర్ మేంజర్ వేర్ జీసస్ వాజ్ బర్న్. ఏసయ్య ఎక్కడ పుట్టారని తెలుసు మనకి, ఎంతగా తగ్గించుకున్నారు ఏసయ్య, పశువుల తొట్టెల్లో కదా అక్కడ పండుకొని ఉన్నారు కదా చిన్న ఏసయ్య కదా పిల్లలు. మన కొరికి ఎంత తగ్గించుకున్నారు, మనకు లాగా పుట్టారు ఏసయ్య. చూసారా పిల్లలు, మరి 3:16 చదివితే దేవుడు ఎంత ప్రేమించాడో మనకు అర్థమైంది కదా. మరి అలాగే ఇక్కడ చూడండి, ఎంత గొప్పగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు పిల్లలు. సో ఒక ఎం మీరు ఇప్పుడు చూసారు, ఇంకొక ఎం చూద్దాం పిల్లలు. ఈ ఎం తిరగబడింది పిల్లలు, ఈ అయ్యింది. చూసారా ఎం అలా ఇక్కడ ఏమైంది, ఈ E is for everyone and reminds us that Jesus come to show he loves us all. John 3:16. చూసారు పిల్లలు, M ఇలా రాస్తే M, ఆ M ని ఇలా తిప్పితే ఏమైపోయింది, ఇలా ఇలా తిప్పితే E అయిపోయింది కదా. మీరు చూడాలి M అయ్యింది, M ని ఇలా తిప్పితే E అయ్యింది. E is for everyone and reminds us that Jesus come to show he loves us all. John 3:16. ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమించారో, ఈ మనం పుట్టినది మొదలు ఎంత సేఫ్ గా ఉన్నాము, అసలు మెయిన్ ఈ కరోనా టైంలో కోవిడ్ టైంలో మనం ఎంత సేఫ్ గా ఉన్నాము, ఇవన్నీ కూడా మనం ఏసయ్య థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం కదా. అవి సరిపోవు పిల్లలు, ఏసయ్య మనల్ని ప్రేమించే దాన్ని బట్టి మనం చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి ఏసయ్య. ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుంచుకోవాలి పిల్లలు, ఓకేనా. ఇప్పుడు 2 ఎమ్స్ అయినాయి కదా, ఇంకోటి చూద్దాం పిల్లలు. ఇంకొక ఎమ్ ఇలా తిప్పితే 3 అయిపోయింది పిల్లలు. 3 is for 3 crosses on a hill the day Jesus died for our sins. John 19:18. చూడండి పిల్లలు, ఏసయ్య ఎంతగా ప్రేమించారంటే మనల్ని కొండ మీద ఆయన్ని సిలువ వేస్తారు కదా, ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా వేశారు కదా. ఈ లెసన్ కూడా మీరు నేర్చుకున్నారు పిల్లలు. సో ఇక్కడ మనం ఎమ్ అనగానే ఇలా అయితే ఏమైంది, ఇందాక ఈ చెప్పుకున్నాం కదా, ఎవ్రీ వన్ రిమైండ్ ఉంచుకోవాలి ఆయన మన కొరకు వచ్చారు, ఆయన మనం చాలా ప్రేమించారని. ఇలా అంటే 3 ఎమ్ని ఇలా తిరిగేస్తే 3 అయిపోయింది. ఆయన సిలువ మీద మన కొరకు చనిపోయారు కదా, ఆయనతో పాటు ఇద్దరు, మొత్తం 3 సిలువలు మనం ఒకేసారి అక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే పిల్లలు ఇంకా చూద్దాం, ఇక్కడ ఎం ఎం లానే ఉంది పిల్లలు. ఎమ్ ఇస్ ఫర్ మార్నింగ్ అండ్ ది ఆరెంజ్ సన్ రైజ్ వెన్ జీసస్ రోజ్. Mark 16:2-6. చూడండి పిల్లలు, కాబట్టి ఈ ఎం ని ఎన్ని రకాలుగా తిప్పితే, ఎందుకు ఏసయ్య మీకు పని చెప్తున్నారు అని అంటున్నానంటే, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, ఈ ఎమ్ ఎన్ని రకాలుగా మీరు పిల్లలకి చెప్పి
అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేస్తూ ఉంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ వచ్చేస్తుంది పిల్లలు. అదంతా మీరు బాగా నేర్చుకోండి. ఓకేనా? ఎమ్ని తిరిగేసేస్తే పిల్లలు చూడండి, ఇలా ఉండాల్సిన ఎమ్ని ఇలా తిప్పేస్తే ఏమైపోయింది? డబ్ల్యూ అయిపోయింది పిల్లలు. డబ్ల్యూ ఈజ్ ఫర్ వరల్డ్. జీసస్ టోల్డ్ అస్ టు టెల్ ది హోల్ వరల్డ్ దట్ హీ లవ్స్ దెమ్. మాథ్యూ 28:16-20. కాబట్టి ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, మనం అదంతా కూడా ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి, అందరికీ తెలియపరచాలి. ప్రపంచమంతా కూడా ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనం తెలియపరచాలి పిల్లలు. కాబట్టి ఎంని మనం తిరిగేసేస్తే ఏమైంది? డబ్ల్యూ అయింది కదా. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం. హై, ఇక్కడ కూడా మళ్ళీ ఈ అయింది పిల్లలు. ఈజ్ ఫర్ ఇటర్నిటీ. దట్స్ హౌ లాంగ్ వీ కెన్ బీ విత్ జీసస్ ఇన్ హెవెన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవర్ సేవియర్. జాన్ 5:24. కాబట్టి పిల్లలు ఈ నిత్య జీవానికి మనం వెళ్ళాలి. అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తే గనక ఫస్ట్ మేంజర్ ఎక్కడైతే ఆయన పశువుల తొట్టెలో అంత తగ్గించుకొని మన కొరకు వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు శిలువ మీద ప్రాణం విడిచి ఆయన సమాధి చేయబడి ఆయన లేపబడి ఆయన పరలోక రాజ్యం వెళ్ళి మనల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. చూసారా పిల్లలు, ఎంఎండ్ఎంలో ఎంత గొప్ప సువార్త ఉందో. కాబట్టి ఈ సువార్త చిన్నపిల్లలకి, గాస్పర్ ఫర్ కిడ్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలు, స్కూల్కి వెళ్తున్నారు కదా మీరు అందరూ, కాబట్టి ఈ ఒక్క లెటర్తో మీరు గాస్పల్ చెప్పేయచ్చు పిల్లలు. ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటారో మీ ఫ్రెండ్స్. రేపు ఎంతమంది చెప్తారు? మీరు అందరు చెప్తారా? నిజంగా మీరు ఏసై కొరకు నిలబడి ఏసై కొరకు మన మీరు చక్కగా లంచ్ టైంలో కానీ ఇంటర్వెల్లో కానీ లీజర్ పీరియడ్లో కానీ చక్కగా పిల్లలతో మీరు షేర్ చేసుకోవచ్చు పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇదిగో మెమరీ వర్స్, మెమరీ వర్స్ టు ఇది కూడా జాన్ 3:16. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వర్డ్. ఎంత సింపుల్ చూడండి. మీరు ఇదే మెమరీ వర్స్ ని పిల్లలకు కూడా నేర్పించవచ్చు. మీ స్కూల్లో వాళ్ళకి కానీ మీ సండే స్కూల్ ఫ్రెండ్స్ కానీ అలాగ మీరు చేయొచ్చు పిల్లలు. ఇదిగోండి పిల్లలు, మీకు ఇస్తున్న యాక్టివిటీ. దీన్ని మీరు చక్కగా ఒక A4 షీట్ మీద కానీ ఒక స్ట్రాంగ్ చార్ట్ మీద కానీ అట్ట మీద కానీ రాసి మీరు పెట్టుకున్నారు అనుకోండి పిల్లలు, ఎంత బాగుంటుంది అంటే అందరూ వచ్చి ఏంటిది ఇలా ఇలా ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయి ఇలా ఇలా ఉన్నాయి ఏంటి అని అడుగుతారు. వచ్చిన మీ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఫ్రెండ్స్ అందరూ అప్పుడు మీరు టక 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 సువార్త చెప్పేయచ్చు పిల్లలు. చెప్తారా? మీకు ఇష్టమేనా పిల్లలు? ఇష్టమేనా? మీకు ఇష్టం కాదా? ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? చెప్తారు మీరు అందరు? చూసారు ఎంత సింపుల్ అయిపోయిందో సువార్త కదా, గాస్పల్ మనం చెప్పొచ్చు కదా. ఓకే పిల్లలు, మరి నేను కూడా చేశాను పిల్లలు. మనం యాక్టివిటీ చేయడానికి కొంచెం సమయం మనం పెట్టుకుంటే కనుక ఎప్పుడు మన దగ్గర గుర్తుండిపోతాయి. ఓకే, ఇదేంటి పిల్లలు? ఎం ఫస్ట్ చదువుకున్నాం కదా, మేంజర్ ఏ పిల్లలు? ఓకే, నెక్స్ట్ది ఈ చూడండి. ఎంని కొంచెం మార్చేసరికి, డైరెక్షన్ మార్చేసరికి ఏమైంది? ఓకేనా? ఓకే, తర్వాత ఏమైంది? త్రీ అనుకున్నాం కదా పిల్లలు, త్రీయేనా? మీకు అనిపిస్తుందా త్రీ లాగా? ఓకే, ఇంకా ఎం మార్నింగ్. ఇంకా డబ్ల్యూ, డబ్ల్యూ వరల్డ్ అంతటికి కూడా వేసే ప్రేమను మనం తెలియపరచాలి పిల్లలు. అలాగే ఈ ఇటర్నిటీ పిల్లలు, ఇక్కడ చూడండి అంత ఒక్కటే లెటర్, లెటర్ అంతా కూడా ఎం సింగిల్ లెటర్ తీసుకున్నాం కదా పిల్లలు. మరి సింగిల్ లెటర్ తీసుకొని మనం సువార్త చెప్పడానికి ఇంత ఈజీగా ఈరోజు వేసే మనకి నేర్పించారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం రాసుకొని ఈ విషయాలన్నీ కూడా మనం ఫ్రెండ్స్కి చెప్దాం పిల్లలు. ఒకసారి గుర్తు చేసుకోండి, అన్నీ కూడా గుర్తు చేయండి. ఎం అంటే ఏమొచ్చింది? మేంజర్ కదా, మేంజర్ వచ్చింది. ఈ అంటే ఎవ్రీ వన్. త్రీ అంటే త్రీ క్రాసెస్. ఎం మార్నింగ్, దాన్ని తిరిగేస్తే డబ్ల్యూ, డబ్ల్యూ అంటే వరల్డ్, మళ్ళా ఈ ఇటర్నిటీ. ఓకేనా పిల్లలు? కాబట్టి మనం
ఈ విధంగా ఇతరులకి సువార్త చెప్పటం అనేది ఒక ఈజీ వే. ఇది పెద్దోళ్ళ దగ్గర మీరు సరదాగా డబ్ల్యూ తిరిగేసాము లేకపోతే ఎం తిరిగేసాము ఏమైంది అని చెప్పి మీరు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ వాళ్ళకు కూడా మీరు సువార్త చెప్పొచ్చు పిల్లలు. అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, నానమ్మలు అమ్మమ్మలు రిలేటివ్స్ అందరికీ కూడా మనం సువార్త చెప్పొచ్చు పిల్లలు. మరి మీ అందరికీ నచ్చిందా, మీకు చెప్పాలనిపించిందా, మీకు అనిపించిందా అనిపించిందా? మరి ఇప్పుడు ఒకసారి చెప్తారా మాకు, మీలోంచి ఎవరైనా చెప్తారా, రెడీగా ఉన్నారా చెప్పడానికి? అమ్మో సెలీనా రెడీగా ఉంది. ఓకే, అయితే నేను చిన్న ప్రేయర్ చేస్తాను, చేసినాక మీరు ఇక్కడే సువార్త స్టార్ట్ చేద్దరు. కానీ మీరు ఇవాళ ఇది ఇక్కడ చెప్పాలి, మరలా మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాలి. మీ హోంవర్క్, మెయిన్ హోంవర్క్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి రేపు ఒక్కసారన్నా చెప్పాలి. ఓకేనా పిల్లలు, ఇవన్నీ కూడా మీరు ఫ్రెండ్స్కి ఒకసారన్నా చెప్పాలి ఆడుకునేటప్పుడు కానీ. ఓకేనా, ఒకసారి ప్రార్థన చేస్తాను. మరి మీరు కంఠవాక్యం కూడా ఇందాక చెప్పాను కదా, చిన్నది కదా చెప్పాను కదా, గుర్తుందా? ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి మరి గాస్పల్ని ప్రభా సువార్తను అందరికి అందించేలాగా ప్రపంచం అంతా కూడా ప్రభా మేము నీ కొరకు పనిచేయలాగిన తండ్రి మీరు మాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా సువార్త చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటాడు కదా తండ్రి, వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి ఏసయ్యా. మీకు స్తోత్రాలు ప్రభ, వాళ్ళలో ధైర్యాన్ని మీరు ఇవ్వండి తండ్రి. అనేక మందితో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తండ్రి బిడ్డలు ప్రభ నిన్ను కలిగి మాట్లాడగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి. ఏసయ్యా మీకు వందనాలు ప్రభ. అలాగే తండ్రి ఇంకను ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించమని, వాళ్ళ స్కూల్స్ కు వెళ్ళి వస్తూ ఉంటాడుగా ప్రభా, ఎవరికి ఎటువంటి కోవిడ్ అటాక్ అవ్వకుండా తండ్రి మీరే సహాయం చేయండి. అనేక మంది మరి కోవిడ్-19 తో బాధపడుతూ ఉన్నారు ప్రభా, మరి సంఖ్య పెరిగిపోతూ ఉంది తండ్రి. అయినప్పటికీ నీ ప్రభా మరి స్కూల్స్ కు వెళ్ళవలసిన పరిస్థితి ప్రభా, ఆఫీసులకు వెళ్ళవలసిన పరిస్థితి తండ్రి, మరి అయినప్పటికీ తండ్రి మీ కోవిడ్ లో మమ్మల్ని భద్రపరచమని అడుగుచ్చు. బిడ్డలందరినీ కుటుంబాలన్నీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ, అలాగే శాలేమన్నా ప్రభా మరి ప్రయాణం చేస్తూ ఉంటాను కదా తండ్రి, అన్న ప్రయాణం అంతట్లో మీ కృపా క్షేమములు వెంట ఉంచండి తండ్రి. మరి గమ్యం చేరు పర్యంతము నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని అడుగుచ్చు తండ్రి. అలాగే తండ్రి వెళ్ళిన పనులన్నింటిలో మీరే కాపుదల భద్రతను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరు చెప్తారు మీలో నుంచి? ఓ బ్లెస్ యు అక్క సెలీనా. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తున్నారు? Eternity. Three crosses. Okay, very good. God bless you. చక్కగా చెప్పావు. Thank you, పెద్దమ్మ. మరి చెప్తావా రేపు కాలేజ్ లో? చెప్తాను పెద్దమ్మ. చెప్పాలి, ఒక్కరికన్నా చెప్తే, ఒక్కరికి కాదు వీలైనంత వరకు చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? సలీనా. Praise the Lord. M అంటే మేంజర్ అక్క. ఓకే, జీసస్ మన కోసం పుట్టాడు అక్క. ఓ వెరీ గుడ్. పస్పాకలో. పస్పాకలో, వెరీ గుడ్. ఈ అంటే ఎవ్రీవన్ అక్క. అందరి కోసము జీసస్ వస్తున్నాడు అక్క. మార్నింగ్ అక్క. త్రీ అంటే త్రీ క్రాసెస్ అక్క. ఓకే, జీసస్ ఇంకా ఇద్దరు దొంగలు అక్క. ఓకే, ఆ తర్వాత వరల్డ్ అక్క. లోకంలో ఉన్న వాళ్ళందరికి సువార్త ప్రకటించారమ్మక్క. ఈ అంటే పరలోక
వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటర్నిటీ. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ గా చెప్పావు, వెరీ గుడ్. రేపు మరి చెప్తావు ఎవరికన్నా, ఈ రోజు కానీ రేపు కానీ ఎవరికి చెప్తావు? ఫ్రెండ్స్ కి అక్క. ఫ్రెండ్స్ కి చెప్పు. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు మీలోంచి? నేను చెప్తాను. ఓకే అమ్మా, జాయ్. M is manger, E is everyone, 3 is 3 crosses, M is for morning and orange sun and orange sunrise, W is for world, E is for eternity. Bale raskunna joy, super, very good, excellent. Praise the Lord, God bless. Cheptava evariki cheptanu suvartha? ఓకే, అలంకృత. ఎం అంటే మేంజర్, ఈ అంటే ఎవ్రీవన్, త్రీ అంటే త్రీ క్రాసెస్, ఎం అంటే మార్నింగ్, డబ్ల్యూ అంటే వరల్డ్, ఈ అంటే ఇటర్నిటీ. విన్నావా లెసన్ అంతా నువ్వు? విన్నానక్క. విన్నావా? నిన్ను చూడలేదు నేనైతే. ఆహ్లాదిత నువ్వు చెప్తావా? చెప్తా అక్క. చెప్పు, వన్ గాని టూ గాని చెప్పు. ఏమంటే ఎవ్రీవన్? ఈ ఫ్రేజ్ ఈ అంటే ఎవ్రీవన్ చెప్పు. ఎవ్రీవన్, త్రీ అంటే త్రీ క్రాసెస్, అంటే త్రీ క్లాసెస్, ఎం అంటే మార్నింగ్, ఎం అంటే మార్నింగ్, డబ్ల్యూ అంటే వరల్డ్, డబ్ల్యూ అంటే వరల్డ్, ఈ అంటే ఇటర్నిటీ, ఈ అంటే ఇటర్నిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అలంకృత, ఆహ్లాదిత. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాయ్ తో మాట్లాడతాను నేను, రూత్ అండ్ జాయ్. Joy? Joy? Ruth, no matter. Praise the Lord. Joy, no way matter. This day, what letter do you want to know? My mother first, my mother. My mother. Wow, super. My mother. My mother. Wow. డబ్ల్యూ అక్క. అబ్బబ్బబ్బబ్బా. మళ్ళీ అమ్మక్క. మళ్ళీ, వెరీ గుడ్. నువ్వు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు అక్క. అసలా నీకు అసలా మాకు గాని ఇప్పుడు ఆ చాక్లెట్లు పంపించకపోతే మరి ఇంకంతే. ఇదిగో ఇది జాయ్కి ఇప్పుడే దాచిపెట్టేస్తాను. కొనుక్కోద్ది అయితే. అపోలో అయితే ఫ్రెష్ గా కొంతేస్తాను. జాయ్, జాయ్ నిమ్మకకి ఇస్తావు ఒకటి? ఇస్తాడండి, ఒకటే ఇస్తాడండి. నిమ్మకాయ మరి చూస్తూ మరి మిన్నీ అక్కకి ఎంత మందికైనా షేర్ చేస్తాం అక్క. ఐదు రెండు రొట్టెలు చిన్న చేపల్లాగా జెమ్స్ ఇలా అలా అలాగా అయిపోతాయా? వెరీ గుడ్. అసలు జాయ్ ఒక లెటరే చెప్తాడేమో ఎం అని అనుకున్నాను నేను, కానీ మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు. వెరీ గుడ్ జాయ్, ఎక్సలెంట్. జోడి ఇంకా టక్ టక్ చెప్పేస్తుంది. రూత్ నువ్వు కూడా చెప్పే తల్లి. మార్నింగ్, మార్నింగ్ ఏమైంది మనం చెప్పుకున్న లెసన్ లో? సూపర్, సూపర్. దేవుడు సమాధిలో నుండి లేచాడు, వెరీ గుడ్.
మిమ్మల్ని క్వశ్చన్ వేయకూడదులే, మొత్తం చెప్పేస్తారు మీరు. ఏం జాయ్, రూత్, వెరీ గుడ్ అమ్మ, ఎక్సలెంట్, చక్కగా వింటారు మీరు, కదలకుండా మెదలకుండా. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ చెప్పేశారు కదా మా పిల్లలకి, మరి ఇప్పుడు క్రాకర్స్ వెలిగినప్పుడు ఎంత లైటింగ్ వస్తుందో కదక్క, బ్రైట్ గా ఉంటారు కదా, అందుకే ఇప్పుడు మేము క్రాకర్స్ కొడతాం అక్క. సరేనా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? ఎప్పుడు వచ్చేసి వదిలేస్తాం కదా, ఇప్పుడు అందరు చాలా 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 బాగా చేస్తారు కదా. రెడీ, స్టార్ట్, గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 9, 10. బాగుందా పిల్లలు, చూసారా అంత చక్కగా మీరు వెలిగిపోయారు అనమాట. ఇట్లా అయితే అట్లా వెలిగిపోయారు పిల్లలు. మరొకసారి చేద్దామా? అందరు కలిసి చేద్దాం. సెలీనా ఏం చేస్తున్నావు? రూత్ అండ్ జాయ్, జాయ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తావు. స్నేహిత్, అందరు కలిసి చేసేద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్, గో. 1, 2. మీరు ఇంకా పైకి రండి పిల్లలు, నేను మీకు కనిపించాలని ఇక్కడ వరకే అంటున్నాను. మీరు చక్క చెయ్యంత పైకి చెప్పాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే దాదా, గాడ్ బ్లెస్ యూ. తిషామక్క, ఓకే పిల్లలు, మరి తప్పకుండా మీరు ఎం లెటర్ బట్టి చక్కగా తయారు చేసుకోండి. నేను చేశాను కదా, మీరు ఇంత కాకపోయినా చిన్నగా చేసుకోండి. నేను ఇవన్నీ చక్కగా బ్యాగ్ లో పెట్టేసుకుంటే భలే చెప్పొచ్చు కదా అందరికి, అలాగనుకొని చేశాను పిల్లలు. బ్యాగ్ లో పెట్టేసుకున్నాను అనుకోండి, చక్కగా అన్ని నేను పిల్లలు చూపించేసి కలర్ కలర్ గా ఉన్నాయి కదా, అందరు వచ్చేస్తారు, అబ్బా భలేగా ఉన్నాయి అక్క దగ్గర ఏంటో కలర్ఫుల్ గా అని. అలాగే మీరు కూడా చేసుకొని బ్యాగ్ లో పెట్టుకున్నారనుకోండి పిల్లలు, మీ దగ్గరకు కూడా వచ్చేస్తారు, అప్పుడు మీరు కూడా చెప్పేయచ్చు. ఓకేనా పిల్లలు? ఓకేనా మరి? ఓకే, పోవచ్చు ప్రజ్వల్ అక్క. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎంఎన్ఎంస్ తింటున్న ప్రతిసారి మాకు మీరు చెప్పిన లెసన్ అంతా గుర్తొచ్చేస్తుంది. వండర్ఫుల్ అబ్బా, నాకు నోరు ఊరిపోతుంది, నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకా వచ్చేస్తాను శ్యామక్క భీమవరం. సూపర్. ఓకే మరి పిల్లలు, నిమ్మక్క ఓకేనా పిల్లలు? అయితే చాలా చాలా తొందరగా ఉంది నాకు ఒక విషయంలో, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చాలా అందంగా బొట్టబొమ్మల్లాగా చూడాలని ఉంది నాకు. అందుకే ఎప్పుడో ఫస్ట్ వర్క్ ఎందుకు, అందుకే ఇప్పుడు అనుకున్నాం మేము. ఎలా అంటే 23rd, ఏ రోజు పడింది? 23rd ట్యూస్డే అనుకుంటా పిల్లలు కదా. 23rd ట్యూస్డే అక్క, అవునా ప్రజల? 23rd ట్యూస్డే మనం ఏం చేయబోతున్నాం అంటే కలర్ఫుల్ గా రెడీ అవ్వబోతున్నాం. ఇప్పుడు మినీ అక్క మనకి 12 లాంగ్వేజెస్ తోటి ఒక పాట నేర్పించారు కదా, దాంట్లో ఉన్న అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని రెడీ అవ్వాలి పిల్లలు. ఆ రోజు అంతా అట్లానే కూర్చొని లెసన్ విందా అన్ని. ఆ రోజు చాలా చాలా ఎంటర్ చాలా చాలా ఉంటాయి పిల్లలు, సర్ప్రైజెస్ అన్ని ఉంటాయి. ఆ రోజు మనం ఎంజాయ్ చేద్దాం, జాయ్ డే. ఆ రోజు ఆ పేరు ఏంటి ఆ రోజు పేరు చెప్పండి పిల్లలు? జాయ్ డే, ఒక స్పెషల్ డే అనమాట. ఆ రోజు అంతా జాయ్ జాయ్ఫుల్ గా ఉంటుంది అంతా కూడా, కాబట్టి మీరు అందరు కలర్ఫుల్ గా ఉండాలి. అందుకని మేమేం చేసామంటే ఫస్ట్ నెలకు సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి కదా, ముందుగా ఇంకా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది పిల్లలు. మా అందరం పెద్ద చిన్న చిన్న పిల్లలమే కదా, కాబట్టి సరదా సరదాగా ఎంజాయ్ చేద్దాం ట్యూస్డే. ఆ రోజు అందరు కూడా వచ్చేసాయండి. సరేనా పిల్లలు, మీకు వీలవుతుందా స్కూల్ నుంచి వచ్చి రెడీ అవ్వడం? మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? పర్వాలేదా ప్రజలు, అది కూడా ఆలోచించలేము మనం సడన్ గా వచ్చింది నాకు. పిల్లలు ఎవరికి ఓకే కాదో థమ్స్ అప్ చూపించండి, ఎవరికి ఓకే కాదో హ్యాండ్ రైజ్ చేయండి. రెడీ అవడం మీకు ఇబ్బందిగా ఉంటుందా, రెడీ అయిపోతారా చెప్పండి. సడన్ గా గుర్తొచ్చింది నాకు ఆ విషయం. రోహిణి ఓకేనా? చార్లెస్ ఓకే చెప్పండి. అందరు ఒకసారి జాయ్ జాయ్ చేతులు కట్టిస్తాడు ఎందుకు? కుదరని వాళ్ళని కిందకి చూపించమనండి, అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్. చెప్పండి మీరు చేయగలరా చేయలేరా? ట్యూస్డే వర్కింగ్ డే, అది మీరు త్వరగా వచ్చి రెడీ అవ్వాలి. స్నేహితు వాళ్ళు
జయంతన్ సోనికి వాళ్ళు వెళ్ళిపోయారా? ఆరన్ చెప్పలేను. హలస అందరూ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, ఓకే ఆర్ నాట్? అక్క నాకు నాట్ ఓకే అక్క. అక్కను చేస్తాను అక్క. ఆరన్ నాకు ఓకే అక్క. ఓకే ఓన్లీ హదస్స మాత్రం చెప్పింది నాట్ ఓకే అంది. అవునక్క. జాయ్ ఏం చెప్పలా? జాయ్ లిల్లీ అక్క నేను చేస్తాను అక్క. అయితే హదస్స ఒక్కరే, అందరికి ఓకే. ఆరన్ కూడా ఏం చెప్పలా. ఒక్కళ్ళే కాబట్టి హదస్స నువ్వు రాగానే నువ్వు వీళ్ళందరూ అయ్యేసరికి నువ్వు వచ్చి జాయిన్ అయిపోతే సరిపోతుంది, సరేనా? ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయితే మనం ఏ రోజు ప్రిపేర్ అవుతున్నాం పిల్లలు చెప్పండి. ట్వంటీ త్రీ ట్యూస్డే పిల్లలు, సరేనా? 23 ట్యూస్డే రోజు మనం అందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్రొత్త ఎక్స్పెరిమెంట్ మనం చేద్దాం పిల్లలు, మనం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలన్నమాట. అంత చక్కగా రెడీ అయిపోయి వచ్చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మిన్నీ అక్క, మాకు మంచి పాట నేర్పించినందుకు. ఆ రోజు మాకు స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు పిల్లలు, సరేనా? మనకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో మనం చేద్దాం పిల్లలు. ఓకే, టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ అక్క, ప్రేజ్ టు బి గాడ్ అక్క. Okay, so 23rd, very exciting kada. Lekha pettukondi enni rojulu unnayo anni set chesukondi, board tayaravali, andanga kanipinchali. Meeru already andanga untaru ankonde, but inkoncha extra andanga kanipinchalante tayaravali kabatti anni set chesukondi. Okay, time ki fine. Okay, mari closing prayer chesukundam Pavani akka. మహోన్నతిగా సర్వోన్నతిగా సర్వాధికారి నిచ్చిడో ఒక దేవా సమాధానకర్తవైన తండ్రి, ఏసయ్యా మీ పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మా బిడ్డలందరితో కలిసి మీ పాద సన్నిధిలోనికి వచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు ప్రభా, అంతేకాకుండా అనేకమైన విషయాలు నాయన తండ్రి మేము నేర్చుకోవడానికి ప్రభా అయ్యా, మీరు ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి, యోగ్యతను బట్టి, వాళ్ళను వీళ్ళను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నిజమే దేవా. ఈ దినమున కొత్త పద్ధతిలో నాయన తండ్రి అనేకులకు సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో దేవా అయ్యా, లెటర్స్ ద్వారా కూడా ప్రభా సువార్త ప్రకటించగలమని ప్రభా ఈ దినాలు నాయన తండ్రి మీరు మాకు బోధిస్తూ వచ్చారు. మీకు వందనాలు దేవా, అక్కడ మరుగు చేశారు. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన, ప్రతి దినము ఆధ్యాత్మిక విషయాలతో మా బిడ్డలందరినీ కూడా నాయన మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలందరూ కూడా అవి నేర్చుకుని హృదయంలో భద్రము చేసుకుని నాయన నెమరు వేసుకుని ప్రభా అనేకులకు ప్రభా నాయన వాటిని చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని వారికి తెలివిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన, మిమ్మల్ని శ్యామలతని నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా రానయ్యన్న దినాల్లో ఈ యొక్క పరిచర్య బలంగా ప్రభా నాయన అవి ఎదగటానికి సహాయం చేయండి నాయన. అవి ఎంతో మంది కారకులుగా నాయన తండ్రి దీనిలో టీమ్ గా ఉంటున్నారు ప్రభా, వారందరినీ కూడా దీవించండి దేవా. మీకు వందనాలు అయ్యా. మా ముందు నడిపిస్తున్న శాలే మైలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా వారి ప్రయాణాల్లో నాయన, వారి పనుల్లో నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా మీ జ్ఞానము చేత ప్రభా, మీ ఆత్మ చేత నాయన చక్కని నాయన తండ్రి తెలివిని అనుగ్రహించి ప్రభా నాయన ముందున్న పనులన్నిటిలో విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంచు దేవా. అయ్యా ఈ దినాన వచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని నాయన, ఆశీర్వదించమని నాయన అడుగుతున్నాయి. స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉండగా మీ యొక్క భద్రత, మీ కాపుదల, మీ కంచె ప్రభా మా బిడ్డ మా కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ ఉంచమని ప్రభా నాయన. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటు. రేపటి దినానికి మరలా మమ్మల్ని సిద్ధపరచమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడగా, నీ రాజ్యము మాకు వచ్చుండగా, నీ రాజ్యము మాకు వచ్చుండగా, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. అనుదిన ఆహారము నేను మాకు దయచేయము, మా ఇలా అప్రాధములు చేసినవి మేము క్షమించిన ప్రకారము ఆ ప్రాధములను క్షమించము, మమ్మల్ని శోధంలోకి లేక ఈ నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శత్రు మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven.
give us the great grace. Hurry, give our response. Give us miracles for response. And in our temptation, but in the name of but I need skin and the power and the glory forever and ever. Amen. Amen. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క తృప్తి దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండి నడిపించును గాక ఆమేన్.